ఈరోజు మన కార్యక్రమం నాయకుడి పరిచయం. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం రామసాగర్ గ్రామానికి చెందిన యువ నాయకుడు, రాయపూల్ మండలానికి చెందిన రాగి మైపాల్ అనే యువ నాయకుడు, యువ నేత ఉన్నాడు మనతోటి. రాజకీయంలో ప్రతి ఒక్కరు యువత రాజకీయంలోకి రావాలి అంటారు. ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా, ఏ ప్రతిపక్ష పార్టీ అయినా, ప్రభుత్వ పార్టీ అయినా, ఎవరైనా సరే యువ నాయకుడు రాజకీయంలోకి రావాలి అంటాడు. యువ నాయకులు రాజకీయంలోకి వస్తే ఎలా ఉంటుంది, వాళ్ళని ఎదగడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, సీనియర్స్ నాయకులు వాళ్ళని ఎదగడానికి ఎలా అప్రోచ్ అవుతున్నారు, ఎలా చేస్తున్నారు, ఎదగనిస్తున్నారా లేదా ఎదగనీయరా అనే దాని మీద మనం అడిగి తెలుసుకుందాం. మైపాల్ గారు చెప్పండి, రాజకీయంలో యువ నాయకులు ఎదగాలంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పటి నేటి సమాజం పరంగా చూసుకుంటే కొన్ని రాజకీయ పార్టీలు యువకులను రాజకీయ ప్రయోజనం చేయించి ఈ దేశ అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి కొన్ని రాజకీయ పార్టీలు ప్రేరణ కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ఒక యువతలో ఒక బలమైన సంకల్పం ఈరోజు మనం చూడవచ్చు. ఏ విధంగా అంటే ప్రతి ఒక్కరూ ఈ దేశ అభివృద్ధిని మునుముందుకు తీసుకుపోవడానికి, ఇంకా ఈ దేశ అభివృద్ధిని ముందుకు నడిపేయడానికి, వేరే పొరుగు దేశాలతో మన దేశ అభివృద్ధి నడిపేయడానికి యువతలో ఇలా గట్టి సంకల్పంతో, అందుకే యువత ఈ రాజకీయంలో ప్రవేశించడానికి ఒక ఆలోచనతో ముందుకు నడవడం జరుగుతుంది. ఓకే, మీ రాజకీయ ప్రవేశం ఎప్పుడు జరిగింది? మామూలుగా విద్యార్థి దశ నుండే మా గురువులు మాకు ఆ తెలంగాణ ఉద్యమ బాటలో నడవడం నేర్పడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రతి ఒక్క విద్యార్థిలో బలంగా నెలకొనడం వలన ఆనాటి రాజకీయ పరిణామాల వలన, అంతేకాకుండా విద్యార్థి దశలో ఎంత స్వరాష్ట్రంలో సాధించుకున్న తర్వాత అంతకు ముందుకున్న ఈ ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థుల యొక్క వైఫల్యాలు, ఉద్యోగ సంఘాల యొక్క తిరస్కరించడం, ఇలాంటి సంఘటనల ద్వారా అప్పటి భావాలతోటి రాజకీయ ప్రవేశం చేయాలన్న ఆలోచన బలంగా మెదడు మెదడం జరిగింది. అంటే విద్యార్థి దశ నుంచి రాజకీయంలోకి వచ్చానంట. ఫస్ట్ రాజకీయంలో పార్టీ పరంగా వచ్చారా, లేకపోతే విద్యార్థి దశ నుంచి తెలంగాణ కోసం పోరాటం కోసం వచ్చారా? మొదటిసారిగా తెలంగాణ పోరాటంలోనే రావడం జరిగింది. తదుపరి టీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తి మమ్మల్ని ఆకర్షితులు చేసింది. దాని ద్వారా టీఆర్ఎస్ పార్టీలోకి ప్రవేశించడం జరిగింది. తర్వాత ప్రభుత్వ ఏర్పడిన తర్వాత ఒక వైఫల్యాల వల్ల వేరే పార్టీ మారే ఆలోచన. ఆ వైఫల్యాలు, మీరు ఉద్యమంలో పాల్గొన్నారు కదా, మీకు కరెక్ట్ మీకు కావాల్సినంత ప్రోత్సాహం ఇవ్వలేకపోయారా టీఆర్ఎస్ ప్రభుత్వం? లేకపోతుంది. అందులో ప్రతి ఒక్క ఉద్యమ నాయకుడికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు కల్పించిన స్వేచ్ఛ ఇప్పుడు లేదు. అందులో ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో అప్పటి చైతన్యం ఇప్పుడు ఇవ్వలేకపోతుంది. అందుకే యువత అనేది ఇంకా మున్ముందుకు కొత్త పార్టీలకు ఆకర్షితులు అవ్వడం జరుగుతుంది. అంటే ఏ విధంగా మీకు ప్రాధాన్యత ఇవ్వలేదంటారు తెలంగాణ ప్రభుత్వం? విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు రోడ్డున పడి ఉన్నారు, రైతన్నలు కంటి శోకంలో నిండి ఉన్నారు. ఈ చిన్న చిన్న సంఘటనలే ఈరోజు తెలంగాణ ప్రభుత్వంకు చిన్న సంఘటనలు ఉన్నాయి. కానీ యువత, పల్లెటూరులలో ఉన్న యువత వీటిని బలంగా తీసుకొని ఈ పార్టీని తిరస్కరించే రోజులు దాని వలన ప్రభావం పడుతుంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కానీ, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి లేదా ఇప్పుడు మామూలు ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నాయి, వీటిలో యువత పాత్ర ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా ఈసారి వచ్చే ఎలక్షన్లో యువత పాత్ర ముందుంటుంది, ఖచ్చితంగా చెప్పే విషయం. ఎందుకంటే తెలంగాణ వస్తే మామూలుగా మన రాష్ట్ర పరంగా చూసుకుంటే తెలంగాణ వస్తే ఏదో అవుతుంది అన్న కలలు కన్నా తెలంగాణ ఈరోజు కలగానే మిగిలిపోయింది. యువత ఆవేశంలో ఉంది, అసహనం పూర్తిగా ప్రభుత్వాల మీద అసహనంతో ఉంది. మనం ప్రతి విషయాన్ని చూసినా కానీ అసహనంతో యువత రగిలిపోతూ ఈసారి సర్పంచ్ ఎలక్షన్లలో యువత ముందుకొచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని రాజకీయ పార్టీలు యువతను ఇట్లా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఇదే విధంగా కొనసాగితే పల్లెటూరులే దేశానికి పట్టుకోమ్మలని చెప్పిన మహానుభావుల కలలు తప్పకుండా నెరవేర్చడం జరుగుతుంది. అంటే యువత రాజకీయంలోకి వస్తే మారే అవకాశాలు ఉంటారు, రాజకీయ విధానం కానీ ప్రజల చైతన్యం కానీ మారే విధానం ఉందంటారు యువకులు వస్తే? తప్పకుండా. యువకులు వచ్చారు అనుకోండి, తప్పకుండా రాజకీయ పరిణామాలు మారుతాయి. ఈ అవినీతి రాజకీయాలు తప్పకుండా మారుతాయి. వ్యవసాయానికి
తప్పకుండా మన రాష్ట్రంలో మన దేశం పూర్తి వ్యవసాయ ఆధారిత దేశం 60%. అలాంటి ఈ దేశంలో తప్పకుండా యువత ముందుకు వస్తే ఈ పరిణామాలు అధిగమించవచ్చని బలంగా మేము నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి యువత మ్యాక్సిమం పోటీ చేయొచ్చు. మరి ఎందుకు పోటీ చేయకుండా ఉంటున్నారు యువత? ఎందుకు అదవుతుంది? సీనియర్ మళ్ళీ వాళ్ళు నిలబడ్డ వాళ్ళే, గెలిచిన వాళ్ళే పాత శ్రేణి నిలబడుతున్నారు, యువత రావచ్చు కదా. అవును, ఇప్పుడు బలంగా అంటే డిగ్రీలు ఇంటర్ చేసిన యువతకు ఆకర్షణ చాలా ఎక్కువ ఉంది. కానీ వాళ్ళ ముందు సీనియర్స్ పీజీలు బీఈడీ చేసిన వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అవకాశము ఇప్పుడు డిగ్రీ పొజిషన్ లో ఉన్న విద్యార్థులు పీజీలు బీఈడీ చేసిన వాళ్ళకి నిరుద్యోగులకి ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మరి పీజీలు చేసిన వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని యువత సపోర్ట్ తో యువ నాయకులుగా ఎదిగి ఈ దేశాన్ని ముందు తీసుకుపోవాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏ పార్టీలో పనిచేస్తున్నారు? ప్రస్తుతం అంటే మమ్మల్ని ఆకర్షించిన పార్టీ అయితే ఎంతో మంది అమరుల త్యాగాలతో తెచ్చుకున్న ఈ తెలంగాణని, ఆ అమరుల త్యాగాలను చూస్తే వచ్చిన ఈ తెలంగాణకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని ఆకర్షించడం జరుగుతుంది. ఎస్, కరెక్ట్. అది కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ గొప్పతనమే కావచ్చు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అంటే ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు ఆయన యువ నాయకుడే. ఆయన ప్రతి మీటింగ్ లో కానీ ఎక్కడ కానీ చెప్తున్నారు యువత రాజకీయంలోకి రావాలి. యువత రాజకీయంలోకి వస్తే సీనియర్స్ ఎంత మేరకు వీళ్ళకి సహాయం చేయగలరు, వీళ్ళు ఎంత మేర సపోర్ట్ చేయగలరు? కొంతమేరకైతే చేయగలరు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి పైనుండి ప్రెషర్ ఉంటుంది, యువతకు మీరు సపోర్ట్ చేయాలి, యువత రాజకీయంలోకి వస్తే దేశం బాగుపడుతుందని రాహుల్ గాంధీ గారు చాలా గట్టిగా నమ్మారు. దాని ద్వారా అధినేత కాబట్టి అతన్ని ఫాలో అయ్యి సీనియర్లు తప్పకుండా యువతకు కొంత చైతన్యం కల్పిస్తారని నమ్ముతున్నాను. అవకాశం ఇవ్వాలంటారు, యువతకు సపోర్ట్ చేయాలి, అవకాశం ఇస్తారు, అలాగే వెనకాల సపోర్ట్గా ఉండి ఇట్లా యువతను ముందుకు నడిపిస్తారు సీనియర్స్. సపోజ్ మీరు ఏదైనా పదవి పోటీ చేసినా పోటీ చేయకపోయినా ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అందించగలుగుతారు, ప్రజల కోసం మీరు ఎలా పోరాడగలుగుతారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా మన ఇప్పుడు మన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ గారు రైతులకు వెనువెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నారు. తప్పకుండా అలాంటి ప్రయోజనాలు రైతులకు ఎన్నో జరుగుతాయని మేము ఆశిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. నేను కొత్త దేశం గురించి, రాష్ట్రం గురించి కాదు, మీ ఊరు గురించి మీరు ఎలాంటి పనులు చేయబోతారు? మా ఊరిలో ప్రజలకు ఎలాంటి సౌకర్యం కల్పించబోతారు? మా ఊరిలో 80% వ్యవసాయం ఆధారితం. వర్షాలు పడితే కనీస వసతులు రైతులకు, వాళ్ళ చేంది గడిపి మసాలాలు కానీ విత్తనాలు కానీ తీసుకుపోవడానికి రైతులకు కనీస వసతులు, రోడ్లు చక్కగా లేవు వాళ్ళ చేనులకు, ఊరు ఇల్లు చక్కగా ఉంటే సరిపోదు అన్న సూత్రం మా విలేజ్లో తప్పకుండా అమలవుతుంది. అక్కడ విలేజే దాన్ని దాటిన వెను వెంటనే బురద, రైతులు వాళ్ళ విత్తనాలను చేనులలోకి తీసుకువెళ్ళలేని సందర్భం ఈరోజు ఉంది. ఫస్ట్ దాన్ని అధిగమించిన తర్వాత రైతులకు పక్క దేశాల యొక్క వ్యవసాయ పద్ధతులు మా గ్రామంలో తెలియజేయాలని మేము అనుకుంటున్నాం. రాజకీయ పరంగా ఎలాంటి ఉండబోతుంది మీ విలేజ్లో? రాజకీయ పరంగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 2 లక్షల రుణాలతో పాటు కొన్ని సబ్సిడీల ద్వారా పార్టీ హైకమాండ్ తోటి మాట్లాడి కొంతమంది పెద్దల నిపుణుల చర్చల మేరకు చిన్న చిన్న పథకాలు అయితే ఏవేవి ఉన్నాయో, రైతులకు అందుబాటులో ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని మా ఊళ్ళో ప్రవేశపెట్టే విధంగా మేము ప్రయత్నిస్తామని కోరుకుంటున్నాం. ప్రజెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడు ఉద్యమక మన తెలంగాణ ఉద్యమం అయితే ఏదైతే జరిగిందో దాంట్లో పనిచేసిన ప్రతి విద్యార్థికి అన్ని సౌకర్యాలు కల్పించాము, అన్ని ఇచ్చాము అంటుంది. అట్లా మరణం పొందిన వాళ్ళకి కావచ్చు, ఉన్నవారికి కావచ్చు, అన్ని విధాలుగా సహాయం అందజేస్తున్నాము అంటుంది. అది ఎంతవరకు నిజం అంటారు? ఈనాడు ఆ విషయం గురించి మాట్లాడుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వము 1000కి పైగా అమరులు ఆత్మ బలిదానాలు చేయడం జరిగింది. కానీ కనీసం వాళ్ళ చిరునామాలు లేవు అనే సంఘటన చెప్తున్నారు వాళ్ళు. ఒక సందేశం మనం వింటున్నాం తెలంగాణ ప్రభుత్వం నుంచి. ఇదే మనం పెద్ద వైఫల్యంగా భావించవచ్చు. 100కు పైగా అమరుల ఆత్మ బలిదానాలు జరిగితే 500 సంఖ్య దాటలేదు వీళ్ళు సహాయం చేసింది. నేడున్న టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా అమరులు లేనిదే ఈ తెలంగాణ రాలేదు, ఒక రక్తం బొట్టు గిట్ల చిందకుండా వచ్చిందని చెప్పారు తెలంగాణ.
ఒకటే ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకుంది, రక్తం బొట్టు కేసీఆర్ గారి కుటుంబంలోనే పడలేదు తప్ప యావత్ తెలంగాణ విద్యార్థి లోకానికి మొత్తం రక్తం బొట్టు కారంది జై తెలంగాణ అన్న నినాదమే రాలేదని బలంగా నమ్మే విషయం ఇది. ఒకగానో ఒకప్పుడు అప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా ఎక్కడ పోయా తెలుగు తెలంగాణ పోరాటం విద్యార్థులు వచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చినారు, చాలా పోరాడారు. అలాంటి విద్యార్థికి అసలు ఏం న్యాయం జరగలేదంటారా? ఏం జరగలేదండి. విద్యార్థులకి కనుక న్యాయం జరిగితే ఆనాడు జై కొట్టిన చేతులు జై కొట్టిన నోర్లు ఈనాడు ప్రభుత్వం పైన ఎందుకు విరుచుకుపడతాయి? అంతే కదా, ఆ రోజు జై కొట్టిన నోర్లు జై కొట్టిన చేతులు ఈనాడు ఎందుకు వీళ్ళ పైన వ్యతిరేకత చూపిస్తాయి? మనం ఇదొకటే ఆలోచించాలి. ఉస్మానియా క్యాంపస్లో విద్యార్థులను చూడవచ్చు, కేసీఆర్ పైన ఎంతో ఎన్నోసార్లు విరుచుకుపడ్డారు. చాలామంది విద్యార్థులు అసహనంతో ఉన్నారు, వాళ్ళు బయటకు రావడం లేదు. తప్పకుండా ఈ ఎలక్షన్లలో బయటకు వచ్చి యువత సత్తా ఎందుకో చూపిస్తే ఈ ప్రభుత్వాలకు తప్పకుండా బుద్ధి వస్తుందని మేము అనుకుంటున్నాం. మీరు మా ఛానల్ తరపున యువతకి కానీ రాబోయే ఎలక్షన్లలో యువతకి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? రావాలి, యువత ఈ కుట్ర రాజకీయాలను అణగదొక్కాలంటే యువత ముందుకు తప్పకుండా రావాలి. అలా తప్పకుండా యువత ముందుకు వస్తేనే ఈ అవినీతి రాజకీయాలు దారి తప్పిన ఈ రాజకీయాలన్నీ ఓ దారిలోకి రావడం జరుగుతుంది. కాబట్టి యువత ముందుకు వచ్చి యువ సర్పంచులుగా, యువ ఎంపీటీసీలుగా, యువ వార్డు మెంబరుగా మునుముందు ఈ రాజకీయ పరిణామాలన్నీ అధిగమిస్తూ యువత ముందుకు పోయి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేయాలని మేము ఆశిస్తున్నాము. ఓకే, మనకి ఈ కార్యక్రమంలో యువ నాయకుడితో మనం చాలా నేర్చుకున్నాం. యువత రాజకీయంలో కోసం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా చెప్పాడు. యువతను రాజకీయంలోకి రావాలని చెప్తున్నారు, యువత రాజకీయం వస్తే ప్రజల కోసమే పనిచేస్తారనేది ఆయన చెప్తున్నారు. ఇంకోటి ఈ ఏవైతే లంచగొండీలు కానీ ఇలాంటివి కానీ ఏవైతే ఉన్నాయో, బురద రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, యువత రాజకీయంలోకి వస్తే ఇవన్నీ కూడా మార్పులు వస్తాయని చెప్పేసి యువతనే మా రాజకీయంలోకి రావాలి, యువతను రాజకీయంలో తీసుకొచ్చి ఈ రాజకీయ చరిత్రనే మార్చాలనే అది మనకు చెప్తున్నాడు. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Address: Surya Orthopedic Hospital prakana ECL Crossroads Mariyu, Chakrapuram Crossroads Kushaguda.